మీరు సీరియల్స్ చేశారా సార్ ఇంతకు ముందు రాఘవేందర్ రావు గారితో ముందు ఫస్ట్ సీరియల్ ఆయన దగ్గర యాక్చువల్లీ ఫస్ట్ సీరియల్ లో జమ్ని టీవీ వెన్ స్టార్ట్ చేసినప్పుడు నాన్న షార్ట్ స్టోరీస్ చేసాం అనగనగా ఒక కథ అని ముడిపోడు వెంకట కథలు నాలుగు కథలు చేసాం అది చాలా బాగా వచ్చాయి రాజీవ్ కనకాల సుమా వీళ్ళంతా అప్పుడు చేసేవాళ్ళు దాంట్లో యువర్ ఆల్ బిగినింగ్ స్టేజెస్ అనమాట అప్పుడు దాని తర్వాత ఐ జాయిన్ భాగవతం బాపు గారితో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆయనతో పనిచేశాను చేసిన తర్వాత దెన్ బాబు గారు చెప్పారు ఇక్కడ కాదు బయటికి వెళ్ళి చేసుకుంటే బెటర్ అని ఆ టైంలో రాఘవేంద్రరావు గారు హీ వాస్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మీడియా హీ వాజ్ లీడింగ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆయన దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాను అనమాటది సో నేను రాజమౌళి ఏలే చంద్రశేఖర్ నా ఫ్రెండ్ గాంధీ అందరూ ఒకేసారి జాయిన్ అయ్యాం సో అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టూ ఇయర్స్ ఆయన దగ్గర పనిచేసి జన్ూమి యాడ్స్ కానీ తెలుగుదేశం ఎలక్షన్స్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత ది వాస్ అ బిగ్ గ్యాప్ యాక్చువల్లీ రాఘవేంద్రరావు కూడా హీ వాంట్ కంటిన్యూ విత్ ఆల్ ద టీవీ స్టఫ్ అందుకని రెండు సీరియల్ స్టార్ట్ చేశారు ఒకటి రాఘవేంద్ర స్వామి అని ఒకటి చేశారు దట్ ఐ డిడ్ ద హోల్ థింగ్ తర్వాత వీక్లీ సీరియల్ ఫర్ జర్మనీ తర్వాత రాజమౌళికి ఏమో శాంతి నివాసం అని డైలీ సీరియల్ ఇచ్చారు సో కొన్నాళ్ళు అయిన తర్వాత ఐ హాడ్ లాడ్ అట్ వీక్లీ కాబట్టి ఐ హెంటీ ఆఫ్ టైమ్ ఇంకా నన్ను కూడా దాంట్లో పెట్టి సెకండ్ యూనిట్ హ్యాండిల్ చేస్తాం రాజమౌళి గారితో కూడా మీ రిలేషన్ చాలా బాగుంటుంది బాగా వెరీ గుడ్ ఫ్రెండ్ వెరీ వెల్ బాహుబలి తను చేసుకోవడం వల్ల నాకు డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కథ చెప్పలేకపోయాను తనకి ఆల్ మై స్టోరీస్ విత్ తను ఓకే కథ ముందుకెళ్తుంది ఆపేస్తాను అక్కడ అలాగా విశాఖ ఎక్సైటెడ్ నేను చెప్పినప్పుడు ఈ ఆఫర్ టు ప్రొడ్యూస్ యాక్చువల్ ముందర ఇన్ఫాక్ట్ ఈ వాన్ డైరెక్టర్ స్క్రిప్ట్ ముందర చెప్పినప్పుడు బట్ ఈ లోపల హీ వాస్ బిజీ విత్ యమదొంగ చేయలేక నువ్వు వేరే సమర్పణ సమర్పణిస్తానని చెప్పేసి దట్స్ సో దాట్ హ్యాపన్ తర్వాత మర్యాద రామన్ కూడా నేను తన ఖర్చు చెప్పినప్పుడు రెండు కథలు చెప్పాను తను చాలా బాగుంది నేను చేసుకోనని అడిగాడు నా క్యూలో ప్రొడ్యూసర్ లేర్లే నువ్వు ఓకే అంటే నా సొంతం కాదు నేను ఎక్కడ బాపు నాకు చిన్నప్పుడు చెప్పినవి అలాంటి వాటి నుంచి అడాప్ట్ చేసి ఒక లైన్ తయారు చేసి చెప్పాను దాట్ హ్యాపెన్ సో అందుకే రాజమౌళి గారు తో రిలేషన్ గానీ కీరవాణి గారు ఇప్పుడు రాఘవేంద్ర గారు అందరూ సినిమా అందరి ఇది కనిపిచ్చేస్తుంది సినిమాలో రిచ్నెస్ బాగా కనిపిస్తుంది అవును ప్లస్ ఇంకొకటి బేసిక్ గా ముల్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడితే ఫస్ట్ బాపు గారు గుర్తొస్తారు బాపు గారి గురించి మాట్లాడితే ఈయన బేసిక్ ఎవరి గురించి మాట్లాడితే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటి బట్ ఆ స్పేస్ బాపు గారు తీసేసుకున్నారు రమణ గారితో సో యు ఫీల్ బ్యాడ్ ఎప్పుడన్నా అయ్యో మిస్ అవుతున్నా మన ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా అసలు వాళ్ళ పక్కన పేరు పేరు నా పలకడం చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఐ మీన్ ఐ డూ ట్రై టు కమౌంట్ అవుతుంది షాడు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరు వాడాలని ట్రై చేయను బట్ లైక్ ఇందాక చెప్పిన బ్యాడ్ లక్ లో ఇది కూడా ఉందనమాట ముందు వెళ్ళిపోతే ఆ రవణ గారు అబ్బాయి బాపు గారు అల్లుడు ఇవే వస్తాయి యాక్చువల్లీ బాపు గారు అల్లుడు అంటే బాపు గారు యంగర్ బ్రదర్స్ సన్ లో బాపు ओके बापूगरा जंगम상 కర్నారది యూ సురకో తాలనే రేడియో వెరీ గుడ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్ ఆయన డాటర్ నేను చేసుకున్నాను సో ఎక్కడికి ఎల్ల ఇదే రిలేషన్ ప్రీసీడ్ మీ ముందె వచ్చేస్తుంది అది ఇన్ ఫ్యాక్ట్ నా పెళ్లి వల్లే బాపూగరా రావు గారు ద బికేమ్ రిలేటెడ్ ఆ తర్వాత ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ వల్లేది బాపూగర్ తో మీ అసోసియేషన్ ఎలా ఉండేది అయ్యో లైక్ అ సన్ లైక్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ ఆయనతో పాటే ఎక్కువ పిల్లలకి మా అమ్మ నాన్నతో బాగా రిలేషన్షిప్ ఉండేది నాకు మా చెల్లెలకి బాపు గారితో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు సో ఇట్ క్రాస్ అండ్ మాకు ఏమన్నా కష్టాలు నాన్న చెప్పాలని భయపేస్తే బాబు గారికి చెప్తాను ఆయన ఫోన్ చేస్తే నాన్న చెప్పారు బాపు గారి పిల్లలకి దాదోవే వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న చెప్పుకుంటారు ఇటు నుంచి వెళ్ళిపోతుంది వెరీ వెరీ హ్యాపీ ఇట్స్ లైక్ వన్ జాయింట్ ఫ్యామిలీ అంతే మీది మాది అలాగేం లేదు వన్ వైక్ ఫ్యామిలీ బేసిక్ గా నార్మల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఎంత క్రేజ్ ఉంటుందో జనాల్లో అమ్మో వీళ్ళు ఏదో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కన్నింగ్ ఉంటారు ఏదో చేసేస్తారు మాయ చేసేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ డేస్ లోనే బాపురమణ గారు ఒక ఫెయిల్యూర్ మీద వచ్చిన లాస్ వాళ్ళకి పే చేయాల్సినవి నెక్స్ట్ మూవీకి చాలా రాగానే ఇమీడియట్ గా వాళ్ళు అడగకుండానే తీసుకెళ్లి ఇచ్చేసేవాళ్ళు అటే కదా ఎప్పటి నుంచి తెలుసు సార్ మీకు అంటే వాళ్ళ కెరియర్ బిగినింగ్ నుంచి మీకు ఐడియా ఉందా అంటే అంటే కెరీర్ బిగింగ్ నాకు తెలియదు కానీ వారి సినిమాలోకి వచ్చినప్పుడు బాన్ బాబు గారు ఫస్ట్ సినిమా అప్పుడు అప్పుడే పుట్టాను సిక్స్టీ సిక్స్ నాకు ఎప్పుడు తెలుసు అంటే సిన్స్ గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ విచ్ ఎయిటీ త్రీ అది వచ్చినప్పటి నుంచి ఆ స్టార్ట్ డ్రైవింగ్ నెమ్మర్ కూర్చో డ్రైవింగ్ ప్యాషన్ అయిపోయింది అని అయిపోయి పాయింట్ అప్పుడు నాన్న మామత ఎక్కువ కార్ లో సో వాళ్ళ మాటలు వెండాలు వాళ్ళ డిస్కషన్స్ లో కూర్చోడాలు బాగా ఉండేది వెరీ స్ట్రాంగ్ సో అలాగా కేమ్ టు ది లైఫ్ వాట్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ అలా తెలిసి వచ్చాయి నాకు వాళ్ళ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అండి ఫ్యామిలీ అంటే ఇంట్లో ఒక రకంగా ఉంటుంది ఇవన్నీ స్ట్రగుల్ తెలియదు కదా కూర్చున్నాను పైగా ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సో మీ జర్నీ బాగా స్ట్రగుల్ అని మీరే చెప్పారు సో అది ఎలా అనిపించింది మీకు అంటే లైక్ ఇంత ఉండి కూడా మళ్ళీ మీరు అదే స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది ఇట్స్ ఎనింగ్ టు కంప్లైన్ అబౌట్ అండ్ ఇట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పెద్ద నాన్ రాసినట్టుగా కష్టాలు సుఖాలు కలిస్తేనే లైఫ్ సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ గో హెడ్ అంతే ఇది అయిపోయినని ఇప్పుడు ఈ కష్టాలు వచ్చిందని ఫ్ గోండ్ సిద్దాన్ అని క్రాయి ఈ గోయింగ్ ఎనీవేర్ సో యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ వాక్ అంతే చాయిస్ లేదు మా నాన్న ఎలా కోతి కొమ్మ వచ్చి రాసారు నాన్న ఆటోబయోగ్రఫీ అది చదివితే ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారో తెలుస్తుంది దాంట్లో నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ వట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఆయన నిజంగా తిండికి లేక కష్టపడ్డ వాళ్ళు దాంట్లో సేర్స్ పైకి వచ్చారు ఐఎమ్ దాట్ వేట్ దాట్ కైండ్ పొజిషన్ అది లేకుండా జాగ్రత్త పడ్డారు అండ్ లైక్ యూ సైడ్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి అప్పులు ఉండేవి బాగానే అంటే ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందులో డ్యూస్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళు అడగకుండానే వెళ్ళిపోయేవాటి కదా అన్ని అది కాదు గోరంత దీపం సినిమా చేసినప్పుడు వాణిశ్రీ గారికి కొంచెం బాకీ ఉండిపోయారు అవును రమేన్ అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత హ్యాడ్ ఎన్ ఆఫ్ మనీ అప్పుడు తీసుకెళ్లి ఇచ్చారు ఎప్పటికీ అనుకుంటే ఆవిడే షాక్ అయిపోయారు అది సో దే వర్ సచ్ గ్రేట్ పీపుల్ అనమాట అంటే నాన్న వెన్ యూ వర్ స్టిల్ నో లైక్ హెల్త్ బాగానే ఉండేటప్పుడు ఓన్లీ వన్ థింగ్ లైక్ మీకు ఏం మిగిల్చినా మిగిల్చకపోయినా అప్పులు మిగల్చకూడదు దాట్ వాజ్ మై దట్ వాస్ ఫార్చునేట్లీ అనమాట లేకుండా ఎవ్రీథింగ్ ఏమి ఉన్నాయో పెండింగ్ హ్యాపీగా వెళ్ళారు ఫస్ట్ నుంచి గోరంత దీపంలో సాంగ్ ఏదో రీమిక్స్ చేస్తున్నారు రీమేక్ చేస్తున్నారు అంట కదా ఏం సాంగ్ సరే అది ఇట్స్ నాట్ సాంగ్ ఇట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ గజల్ అది ఓకే చైత్రమాస నవోదయం అని ఓకే ఆ గజల్ వాస్ అందులో యాక్చువల్లీ మోహన్ బాబు క్యారెక్టర్ వాస్ విలన్ దాంట్లో ఆయన కోసమే పిబి శ్రీనివాస్ తో ముప్పై నలభై గజల్స్ పాటించారు యూస్ ఉంది ఫిల్మ్ హీరో శ్రీధర్ కి కూడా బాలు గారితో కొన్ని పాటించారు సో ఆ గజల్స్ ఇద్దరికి గజల్స్ పెడితే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి హీరోకి పెట్టి తీసేసారు మోహన్ బాబు పెట్టిన ఎవ్రీథింగ్ టు డూ ద స్టోరీ లింక్ అయినాయి అందుకని హీరో పెట్టిన తీసేస్తే అవి నా దగ్గర కలెక్షన్ ఉంది అందులోంచి విని చాలా ఇన్స్పైర్ అయిపోయి నా క్యారెక్టర్ సరిగ్గా సూట్ అవుతుందని చెప్పి పాప్ గారు ఉండగానే అడిగారు ఓకే అన్నారు అందులో రానిదే అది సినిమాలో వాడలేదు అది సో ఐ టుక్ అది బాలు కిరాణి గారికి వెళ్ళి చెప్తే వాస్ రియల్లీ బిగ్ హార్టెడ్ అంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఒప్పుకోరు మామూలుగా రీమేక్స్ వెంటనే ఒప్పుకున్నారు బి మాధ్యులు గురుగు లాంటి వారు సో అది వెంటనే తీసుకున్నారు ఆ పోర్షన్ తీసుకుని సరే అన్నారు బాలుగారి దగ్గరికి వెళ్ళి వినిపించాను బాలుగారు వెంటనే నాకు తెలిసి గుర్తుంది కానీ చెప్పి ఫార్టీ ఇయర్స్ తర్వాత పాడే వినిపించేసారు ఆయన కూడా చూడలేదు అప్పటిది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చింది పైగా అది రాసుకున్నారు ఐ మీన్ ఒకసారి రికార్డ్ చేశారు బాపు గారి దగ్గర ఉందా కలెక్షన్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నారు సో అది పాడు వినిపించేసారు నాకు నెక్స్ట్ డే ఆయన ఇంట్లోనే రికార్డ్ చేసి నాకు ఇచ్చేసారు టేప్ కూడా పంపించేసారు ట్రాక్ అది కిరాణి గారి అప్పుడు ఆయన మ్యూజిక్ యాడ్ చేశారు కంపోజిషన్ మీకు వినిపిస్తే వింటే మీరు చూడండి అది అండ్ ఇట్స్ కమర్ట్ రీలీ గుడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో